ओके ना లా ఎలా ఉందో అలాగే హ్యాపీగా వెళ్ళచ్చు ఆయన. కానీ ఎలక్షన్ అయిపోయింది, డిక్లేర్ అయిపోయింది, మేము ఆఫీస్ తీసేసుకున్నాం. ఐ థింక్ కొన్ని ఎపిసోడ్స్ అక్కడికి ఆపేసి ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి అని అందరూ ముందుకెళ్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. బట్ ఈజ్ అ లర్న్ మ్యాన్, ప్రకాష్ రాజ్ గారు బాగా చదివిన ఆయన, ఆయన మొత్తం ఆయన ఎంపీగా పోటీ చేశారు. సో ఆయనకి ప్రాబబ్లీ ఆయనకి ఇక ప్రాబ్లీ ఆయన కాలక్షేపానికి ఆయన చేసుకోవచ్చు. సెక్రటరీ జాయింట్ సెక్రటరీలో వాళ్ళ తరపున నిలబడిన ఒక అభ్యర్థి గెలిచారు. మా తరపున ఉన్న ఇద్దరిలో ఎవరు వస్తారా అనేది ఓపెన్ చేస్తే అనే క్యాల్కులేషన్లోనే వెళ్ళాం. సో అక్కడ రిజల్ట్ తేడా రాలా. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్లో పృథ్వీ గారు ఓడిపోయింది 6 ఓట్లతో, 6 ఓట్స్. మా అందరికీ మనసు కష్టంగా ఉంది. అక్కడ రిజల్ట్ మారలా. సేమ్ ఈ ప్యానల్ మెంబర్స్ దగ్గరకు వచ్చేసరికి ముందు రోజు 10 వాళ్ళు లీడింగ్లో ఉన్నారు, 8 మేము లీడింగ్లో ఉన్నాం. నాకు గన్ షాట్గా తెలుసు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తే మాకు టర్న్ అవుద్దని. ఎందుకంటే 250 ఓట్లు టైతో ఉన్నారు. సో ఆటోమేటిక్గా మేము చూసిన ట్రెండ్ ప్రకారం చూస్తే పోస్టల్ బ్యాలెట్లో మా ప్యానల్కి ఎక్కువ పడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు ఓన్లీ 7 పడింది, 54లో ఆయనకు ఓన్లీ 7 పడింది, మిగతావన్నీ నాకు పడాయి. జీవిత రాజశేఖర్ గారికి, మన రఘుబాబు గారికి ఆల్మోస్ట్ ఈక్వల్గా పడింది. పృథ్వీ గారికి, ఆయనకి మన బెనర్జీ గారికి ఆల్మోస్ట్, బెనర్జీ గారికి కొంచెం తక్కువ పడిన ఆదికంలో ఆయన ఉన్నాడు, దాదాపు 20 ఓట్లు ఆయనకు పడింది. సో వీ న్యూ ట్రెండ్ అయితే తేలుతుందో మాకు అర్థమైంది. ఆ 250లో కీలకంగా మాకు ఒక 20 వచ్చిన మేము ఆదికంలో వచ్చేస్తాం. సో వీ న్యూ ఆటోమేటిక్గా మాకు 1, 2, లేకపోతే 3 పొజిషన్స్ కొడతామేమో అని కాన్ఫిడెన్స్ ఉన్నింది. ఆ ఒక్కటి మాత్రం షఫుల్ అయింది, కానీ ఈరోజు రివర్స్ అయింది. 10 మేము గెలిచాం, 8 వాళ్ళు గెలిచారు. అంతే జరిగింది తప్ప దానిపైన పెద్దగా ఏం జరగలేదు. పోస్టల్ బ్యాలెట్ యొక్క అవసరం లేకుండానే ప్రెసిడెంట్ గారు 70 ఓట్లతో, వైస్ ప్రెసిడెంట్గా నేను 70-80 పైచలకు ఓట్లతో, ట్రెజరర్ గారు ఆయన మెజారిటీ ఆఫ్ పెద్ద మెజారిటీతో, రఘుబాబు గారు జనరల్ సెక్రటరీగా, అసలు పోస్టల్ బ్యాలెట్తో సంబంధం లేకుండానే ఆఫీస్ బేరర్స్ అందరూ బంపర్ మెజారిటీతో గెలిచారు. ఏం జరిగింది? ఇదే జరిగింది. అంటే ఇది నాకు దీన్ని ఇంకా ఎక్కువ విభజించాలంటే అది కామెడీ షో లాగా ఉంటుంది. ఆ ఎపిసోడ్ అయిపోయింది అనమాట, నెక్స్ట్ ఎపిసోడ్కి షిఫ్ట్ అవుదాం. పవన్ కళ్యాణ్ గారు, మేమందరం వెరీ కార్డియల్, వేర్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మాది ఆయన దగ్గర కాదు, పెద్ద ఆయన చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం. మీడియాకి తెలిసింది, మీరు చూసింది అక్కడ స్టేజ్ ఎక్కకముందు మా ఇద్దరు సంభాషణ వేరే జరిగింది. అక్కడ మిగతా వాళ్ళందరి ముందు మీ ఇద్దరం మాట్లాడుకున్నాం. మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామో అది ఇంకో రోజుకి చెప్పాల్సింది, కానీ ఈ రోజుకి కాదు. మేమిద్దరం, నేను కూడా ఇంకోటి అడిగాను ఆయన్ని, నేను ఏదో జోక్ చేశాను, మేము కింద మాట్లాడుకున్నాం. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత అక్కడ భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. మామూలు ఆడియో ఫంక్షన్ అయితే అక్కడ ఎవరు మాట్లాడుతున్నా మేము ఇక్కడ జోకులు చేసుకోవచ్చు, మేమేమైనా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్ అని ఆయన అక్కడ ఉన్నప్పుడు ప్రోటోకాల్ మేము ఫాలో అయ్యి మేము అక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరు స్టేజ్ పైన మాట్లాడలే. అఫ్కోర్స్ ఆయనకి సన్మానించారు, వచ్చారు, నాకు సన్మానించారు, వచ్చారు. మేము మాట్లాడుకునేది మీరు షూట్ చేయలేదు, కానీ మేము స్టేజ్ పైన మేము నిలబడింది మాత్రం మీరు షూట్ చేసుకొని దానికి. లేదులే, నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ దెమ్, చూడు ఎవరున్నారో నా పక్కన గెస్ట్ చేయండి అని. అంతేగాని దాంట్లో ఇన్నర్గా వెళ్తే చాలా కన్వర్ట్ చేయొచ్చు. సో అఫ్కోర్స్ దట్స్ నథింగ్ మచ్ ఇన్ దట్.
అది మీరు నాన్నగారిని అడగాలి. ఎస్, వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ జరిగింది. నాన్నగారు చిరంజీవి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. సో ఆ కాన్వర్జేషన్ గురించి మీరు వాళ్ళని అడగాలి నాన్నగారు. ఎందుకు ఉండదు? డెమోక్రటిక్ గా ఓడిపోయాడు ఆయన. ఎందుకు తీస్తామండి? సో దోస్ ఆర్ ఆల్ రూమర్స్ అండి. అవన్నీ పొరపాటును కూడా ఆయన తీసే ప్రసక్తి లేదు. ఆయన రిజైన్ చేశాడు. ఆయన రెసిగ్నేషన్ మొన్న ఈసీ మీటింగ్లో మేము ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు. ఆయనది కానీ నాగబాబు గారిది కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ రెసిగ్నేషన్స్ సభ్యత్వానికి మేము యాక్సెప్ట్ చేయలేదు. చెయ్యం కూడా హ్యాపీగా చేయొచ్చు. బ్రదర్, వాళ్ళందరూ రిజైన్ చేశారని చెప్పి నేను మీడియాలో వినడమే కానీ మా చేతికి ఇప్పుడు దాకా ఒకే ఒక రెసిగ్నేషన్ లెటర్ వచ్చింది. ఇంకెవరిది నాకు రెసిగ్నేషన్ లెటర్ రాలేదు. వచ్చినప్పుడు దాన్ని మేము అందరం ఒక గ్రూప్గా మాట్లాడుకొని, మాకు ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని ఏం చేయాలో నిర్ణయిస్తాం. చాలా విషయాల్లో బైలాస్ని మారుస్తాను నేను. మేము ప్రపోజల్ పెడతాం, అది మా జనరల్ బాడీలో గ్యారంటీ, అది అమలుపరిచేలా మేము అందరు మేము మా కేసు మేము చూపిస్తాం. మేజర్గా మాకు వచ్చేది ఏంటంటే నాకు మెంబర్షిప్ స్టిక్ చేయాలి. ఎవరంటే వాళ్ళు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కాకూడదు. కొన్ని అమ్మ మలయాళం ఇండస్ట్రీలో, కన్నడ ఇండస్ట్రీలో, నడిగర్ సంఘంలో, ఇప్పుడు లాక్ అయిపోయి ఉంది దురదృష్టవశాత్తు నడిగర్ సంఘం, బాంబేలో ఒక ఇండియన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళది, ఆ బైలాస్ అన్నీ నెక్స్ట్ 2 వీక్స్ మా పని, మా హోంవర్క్ బైలాస్ చదవడం. అక్కడించి ప్లస్ హాలీవుడ్లో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ వాళ్ళు బైలాస్ చదవడం, ఇవన్నీ తీసుకొని తెలుగు నటులకి మా వాతావరణానికి ఏది కరెక్ట్ అనిపిస్తుందో మా ఎన్వైరన్మెంట్కి దాన్ని ఒక కొత్తగా తయారు చేసి పెద్దల్ని ముందు సజెషన్ తీసుకొని వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత, ఇట్స్ అ ప్రాసెస్, ముందు మా మేము ఓకే అనుకోవాలి, మేము దాని తర్వాత ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్దలు కొంతమందికి చూపిస్తాం, వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకొని దాని తర్వాత మా జనరల్ బాడీలో పెడతాం. పెట్టిన తర్వాత మేము అమలు పడుస్తాం. అంటే ఎవరంటే వాళ్ళని చెప్పడానికి ఏంటంటే మళ్ళా ఇంకో రకంగా తీసుకోవద్దు. జనరల్గా వచ్చేసి ఏంటి, ఒక ఫ్రెండ్స్ ఉండేసి ఒక డ్రైవర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 2 మూవీస్లో చేసి వాళ్ళు కూడా మెంబర్షిప్ అంటారు, తర్వాత మూవీస్లో వర్క్ చేయరు. సో దాన్ని స్క్రూటనైజ్ చేయాలి. అలాగే చూడాలి. అంటే ఎవరంటే వాళ్ళంటే ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, మీ జర్నలిజంకి బ్రష్ పట్టించే వ్యక్తి ఒకడు హైదరాబాద్లో, అతను ఏదో ఒక డబ్బింగ్ సినిమా కొని దాంట్లో ఒక పాట యాక్ట్ చేసి అతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక మెంబర్ అయిపోయి ఇక్కడ లేనిపోని ఫీలింగ్లు, లేనిపోని గొడవలు తీసుకొచ్చి పెడుతున్నాడు. అది పొర్రపాటును కూడా అది జరగకూడదు ఫ్యూచర్లో. సో భావి తరానికి కూడా ఎలా స్ట్రిక్ట్గా ఉండాలో మేము అలా తయారు చేయాలనుకుంటున్నాం. సో అలాంటి బైలాస్ మారుతాయి కానీ ఎగ్జిస్టింగ్ బైలాస్ లైక్ ఎవరు పోటీ చేయొచ్చు, పోటీ చేయకూడదు, అవేం మార్చాం. ఒకటే, ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలక్షన్. తెలుగు వాళ్ళు ఆన్సర్ చేశారు. బయట వాడ, లోపల వాడ క్వశ్చన్ కాదు. ఇక్కడ ఎవరు మాకి సరిగా పనిచేయగలడో వాళ్ళని ఎన్నుకున్నారు సభ్యులందరూ. సో ఐఎమ్ ఆల్ క్వైట్ హ్యాపీ విత్ దాట్. నో, అది నేను చెప్పలేదు బ్రదర్. ఎవరు చెప్పలే, మీరు వీడియోస్ అన్నీ తీసుకోండి. యా, బట్ అన్ఫార్చునేట్, ఆయన ఎందుకు, ఆయనకి ఎవరో తప్పు క్యారీ చేస్తుంటారు. మేము ఎవరు, ఇక్కడున్న ప్యానల్ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, 90% ఆఫ్ దెమ్, ఎవరూ చెప్పలేదు. ఎవరు చెప్పం కూడా, ఎందుకంటే నాకు అత్యంత ఇష్టమైన నటుడు ప్రభు గారు, శివాజీ గణేశన్ గారు అబ్బాయి, మా అసోసియేషన్లో మెంబర్, ప్రభుదేవ గారు మెంబర్, ముఖేష్ రోషి గారు మెంబర్, వీళ్ళందరూ జెనీలియా మెంబర్, వీళ్ళందరూ మెంబర్స్. నా మంచి స్నేహితురాలు హన్సిక, ఆమె తమిళనాడులో చాలా పెద్ద స్టార్, తను మెంబరే. ఇలాగ అందరు రావాలి. ఎనీబడి కెన్ కంటెస్ట్ అండి. యాజ్ ఆఫ్ నౌ బైలా ప్రకారం, రూల్ ప్రకారం ఎనీబడి కెన్ కంటెస్ట్. నేను మార్చేది ఫస్ట్ నా అటాక్ మెంబర్షిప్ పైన ఉంది, దాని తర్వాత మిగతా డిసిప్లినరీ పైన ఉంటుంది. బహిరంగ ఇదిగో ఇలా మీడియా ముందు వచ్చి మాట్లాడకూడదు. ఏ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్
మాట్లాడటానికి ఎందుకంటే మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరకని రేపు ఎవరు బ్రతుకు చేస్తారు కూడా తెలియదండి రేపు ఏం మారుతుందో తెలియదు మా పెద్దల సూచనల మేరకు మారుస్తా అన్నారు దాన్ని మీరు అడిదిప్పి ఇడిదిప్పి యాజ్ ఆఫ్ నౌ అన్నావు యాజ్ ఆఫ్ నౌ ఎస్ నేటికి ఏముందో అది అమలవుద్ది రేపేం జరుగుద్దో అది రేపు చెప్తాం మేమేది చెప్పినా ప్రెస్ ముందే చెప్తాము ఇళ్లలోకి వచ్చి చెవుల్లో చెప్పాము మీరు నువ్వు మాట్లాడొద్దు నువ్వు మాట్లాడదు ఇంతమందిలో మీరు ఎట్లా అడుగుతున్నారు ఎవరైనా మాట్లాడుతారు మాట హక్కు మాట్లాడే హక్కు అందరికీ ఉంటుందండి అసోసియేషన్కు సంబంధించింది కనుక సార్ సార్ లేదు లేదు ఒక్క నిమిషం అనౌన్స్మెంట్ గురించి కాదు ఇప్పుడు దాకా ఆయన చెప్పేంత ఆయన చెప్పే ఆ సెంటెన్స్ వరకు చెప్తాను అప్పుడు దాకా ఆయన చెప్పేంత వరకు ఆలోచన మాకు లేదు మా నోటితో ఎవరితో చెప్పలేదు ఆయనకి ఎవరైనా మిస్క్యారేజ్ చేసింటారు కానీ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇస్ దేర్ హ్యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మా ఆలోచనలో లేనే లేదు అలాంటి ఆలోచన వస్తుందా రాదా అనేది నేను ఈరోజు ఎలా చెప్పను ఆయన చెప్పి మేము ఒకటే రిక్వెస్ట్ మాకు ఇంకా ఎంతోమంది కావాలి వేరే అసోసియేషన్స్ కావాలి అందుకే చూడండి స్వేరింగ్ సెరమనీ అప్పుడు తమిళనాడులో అసోసియేషన్ లేదు ఈరోజు అందుకే కర్ణాటక నుంచి రాక్ లైన్ వెంకటేష్ గారు వాళ్ళ సెక్రటరీ అమ్మ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మోహన్ లాల్ గారు దానికి ప్రెసిడెంట్ ఆయన నార్త్ ఇండియా నుంచి వాళ్ళు వాయిస్ బయట పంపించారు వీళ్ళందరూ నా ఫస్ట్ ఇది ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరితోనూ రిలేషన్షిప్ పెట్టుకోవాలి ఇట్ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ ద స్ట్రాంగెస్ట్ బాడీ అవ్వాలి అండ్ ద స్ట్రాంగెస్ట్ బాడీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను నేను ఇయర్ నేను ఆయనకి పర్సనల్ మెసేజ్ పెట్టాను నీకు ఇప్పుడు మొన్న మా ఈసీ మీటింగ్లో కూడా యాక్సెప్ట్ చేయట్లేదాను ఇంకా ప్రాసెస్ ప్రకారం వెన్స్డే ఈ మూడు రోజులు హాలిడే మాకు వెన్స్డే వాళ్ళు నా ఈమెయిల్ ఐడి నుంచే నేను వాళ్ళకి పెట్టాల్సిన రీతిలో నేను పెడతాను నేను వాళ్ళ హెల్ప్ వాళ్ళ మేధస్సు కూడా నాకు అవసరం సో బైలాస్ ఎన్ని మారుతాయి ఎలా మారుతాయి ఇప్పుడు నేను ప్రపోజ్ చేసిన ఈ మెంబర్షిప్ బైలా కూడా కంపల్సరీ నేను ఐ కాంట్ డూ ఇట్ డిక్టేటర్షిప్ కాదు మెంబర్స్ అందరినీ మా జనరల్ బాడీలో అది రాటిఫై అవ్వాలి అయిన తర్వాత అప్పుడు మేము తీసుకోగలందని సో బయలాజ్ మార్చేది అంత ఈజీ కాదు ఇట్ ఈస్ ఆన్ ద గ్రేటర్ గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఎనీ యాజ్ ఆఫ్ నౌ సి 25 సంవత్సరాల ముందు ఈ క్వశ్చన్ వస్తుందా 20 సంవత్సరాల ముందు ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయి కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి సో యూనో ఇట్స్ అ ఛాలెంజ్ వీ హ్యావ్ టు సీ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని అమెండ్మెంట్స్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులకు అనుగుణంగా అమెండ్మెంట్స్ జరుగుతాయి ఇక్కడ కూడా మా కలకత్త కాదండి ఇప్పుడు కూడా ఆలోచనే లేదు ఒక నిమిషం ఇక్కడ కూడా బైలాస్ పరిస్థితులకు అనుగుణంగానే మార్చడం జరుగుతుంది అవి ఏం పరిస్థితులు ఎదురవుతాయి ఏమిటో రేపు జరిగేది ఇప్పుడే మేము చెప్పలేం కదా దృష్టితో చూసి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా అఫీషియల్గా మాకు వస్తే దానికి మేము ఆన్సర్ చేస్తాం మీడియాలో ఎక్కడ ఎవరో చెప్పేసారని దానికి ఆన్సర్ చేయడానికి అవ్వదండి చాలా వస్తాయి అలా ఏదైనా అఫీషియల్ ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే అఫీషియల్ వేయమని చెప్పి మేము అఫీషియల్ ఆన్సర్ చేస్తాం మెంబర్షిప్ క్యాన్సిలేషన్ మేము చెప్పేసాం అది అఫీషియల్ ఇచ్చేస్తాం మళ్ళీ దాంట్లో డౌట్ ఉందనుకోండి ఇలా మీరు లా బైలా మారుస్తున్నారా అని అడిగితే అప్పుడు ఆన్సర్ ఇస్తాం సి ఐల్ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద బైలా దేర్ విల్ నాట్ బి ఏ చేంజ్ ఇన్ ద బైలా ఇప్పుడు నేను కూడా నేను చెప్పిన ఒకే స్లోగన్ పెద్దలు ఏమంటారో వాళ్ళ సలహా తీసుకుంటా
నాకు కరెక్ట్ అనిపిస్తే నేను అది చేస్తాను, ఎందుకంటే ఆ స్వేచ్ఛ నాకుంది. యాజ్ ఎ ప్రెసిడెంట్ ఐ హ్యావ్ ద రైట్. సో వాళ్ళందరి సలహాలు తీసుకుంటాను, మాకు ఏది రైటో అది చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఆ ఒక్క పర్టిక్యులర్ పాయింట్కి నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన నోట్లో నుంచి వచ్చిన టీవీలో చూసి అవునా ఇలా ఎందుకు వచ్చింది ఆయనకి అని అనుకున్నాం మేము. సో పదే పదే మారుస్తారా నా దగ్గర ఐడియా లేనప్పుడు యు ఆర్ థ్రోయింగ్ ఐడియాస్ అట్ మీ, క్వశ్చన్స్ వేస్తున్నారు నా దగ్గర, ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దాట్. సో వెరీ గుడ్, ఆయన అడగచ్చు, ఎవ్రీ మెంబర్ హ్యాస్ ద రైట్ రిపోర్ట్ కార్డ్ అడగచ్చు. ప్రతిపక్షంలో కూర్చొని రిపోర్ట్ కార్డ్ అడగచ్చు, రిజైన్ చేసిన తర్వాత రిపోర్ట్ కార్డ్ ఎట్లా అడుగుతారు? ఎనీ మెంబర్ కెన్ ఆస్క్, వి ఆర్ ఆన్సరబుల్. బట్ అదే కాకుండా లేదండి, ప్రెసిడెంట్ గారు చెప్పారండి ఉత్తరాలే ఇంకా రాలేదు ప్రెసిడెంట్. దాని గురించి సారీ ప్లీజ్ కంట్రోల్ ఇట్. మీరు డ్యువల్ టంగ్ అనేది కాదు ఇక్కడ, లెట్స్ నాట్ గో అన్పార్లమెంటరీ. ప్లీజ్ డ్యువల్ టంగ్ కాదు బ్రదర్. ఆయన ఉద్దేశం ఏంటంటే హీ షుడ్ బీ ఇన్ ద అపోజిషన్ టు ఆస్క్ అస్. ఆయన రిజైన్ చేశారు, ఆయన రిజైన్ కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు, ఆయన సభ్యత్వం కంటిన్యూ చేస్తే గ్యారంటీ అడగచ్చు అనే ఉద్దేశం ఆయన, అంతేగాని వేరేది లేదు. రెండోది, మా దగ్గర ఉన్న 900 చిల్లర మెంబర్స్ ప్రతి ఒక్కరూ అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, ఆయన ఒక్కరికే కాదు, ఎవ్రీబడి హ్యాస్ ద రైట్. అన్నిటికన్నా ముందు ఇదిగో థ్యాంక్స్ టు మీడియా ఇది మరీ డీప్ రూట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కంపల్సరీ మేము అందరం పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు దాకా మా అసోసియేషన్ ఏం జరుగుతుందో మీ ఎవరికీ తెలీదు, అసలు అసోసియేషన్ ఉందని 90% వాళ్ళకి తెలియదు, ఒక సినిమాకి అవగాహన ఉన్న వాళ్ళు తప్ప. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది, నౌ ఐ హ్యావ్ టు ప్రూవ్ నా లీడర్షిప్ కేపబిలిటీస్, నా కేపబిలిటీస్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన టైం వచ్చింది, అండ్ ఐ విల్ ప్రూవ్ ఇట్. సార్ ఆఫ్టర్ ప్రూవింగ్ కమింగ్ టు పాలిటిక్స్, రూట్ మ్యాప్ అదేనా? చాలా మంది అడుగుతున్నారు, అంటే నాన్నగారు ఆల్రెడీ చేశారు కాబట్టి సోషల్ మీడియాలో కూడా అదే రన్ అవుతుంది, పొలిటికల్ ఎంట్రీకి ఇదే రూట్ మ్యాప్ ఇష్యూ గారికి. ఐ విల్ బి ఎ టెరబుల్ పొలిటీషియన్, ఐ యామ్ నాట్ ఎ పొలిటీషియన్. ఐ నో జీరో అబౌట్ పాలిటిక్స్. సో చదువుతాను అంత, నేను స్టడీ చేస్తాను, కానీ దిస్ ఈజ్ ప్యూర్లీ బికాజ్ ఇది ఇంత ఇంత అగ్రెసివ్ అయింది తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం. అండ్ ఎస్ ఐ కేమ్, ఐ ప్రూవ్డ్ మనం అందరం ఒకటి అనేది ప్రూవ్ చేసాం. దానిపైన నాకు నా అజెండా అయిపోయింది. ఎందుకు ఆల్రెడీ మా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఆహ్వానం చేయాలి, నాకు కూడా ఎందుకు. చెప్పారా హ్యాపీగా చెప్తూ ఆయన ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, ఆయన మాట్లాడచ్చు. ఆయన నిన్న మీ ఇద్దరు మాట్లాడుకున్న దాంట్లో కూడా మేము మళ్ళీ మాట్లాడుకుంటాం, ఆయన సపోర్ట్ కూడా కావాలి. అండ్ ఆయన చిన్న, ఈజ్ నాట్ ఎ స్మాల్ స్టార్ కదండి, ఈజ్ అ బిగ్ స్టార్, ఆయన దగ్గర నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి. యూనో ఈజ్ అ పార్ట్ ఆఫ్. అండ్ ఇంకోటి చెప్తాను, మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఒక్క మాట చెప్తాను, ఆయన చెప్పింది ఏంటంటే ఇది మన తల్లి జాతగా చూసుకో విష్ణు అన్నాడు. ఆ మాట ఆయనే చెప్పాడు. సో హీఈస్ ఎ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద అసోసియేషన్. ఆయనకు కూడా నేను జవాబు చెప్పాల్సిందే, నేను ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాల్సిందే. సో ఎత్తుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఏమైనా చేసుకోమని, ఐ డోంట్ కేర్ అక్కడ ఏం జరిగిందో అంతా తెలుసు నాకు. సో మైండ్లో ఏం తప్పు చేయలేదని తెలిసిన వాడికి వాళ్ళు ఏం తీసుకెళ్ళినా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. జూబ్లీస్ పబ్లిక్ స్కూల్లో తీసుకెళ్ళమానండి. మీడియా ఓన్లీ వన్, మీడియాని మైనస్ చేయండి, ఎవరికి తెలియదు అక్కడ మేము గొడవ పడేది అరుచుకునేది. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ద మీడియా అంతేగాని. ఏది అక్కడ
కొరకటం కూడా కొరికే వర్క్ కొరుకుడు కాకుండా మా నాన్నగారు కోపం గురించి తెలుగు వాడైన ప్రతి ఒక్కరికి తెలుసు, ఎస్పెషలీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు. ఆయన కోపం, ఆయన ఆవేశం కొత్త ఎవరికీ కాదు. దాని గురించి ఈరోజు కొత్తగా వచ్చేదైనా చెప్పాలనుకుంటే అది మేము నవ్వుకుంటామే తప్ప, అక్కడ నిజంగానే అలాంటి వాతావరణం ఉంటే మీరు సాయంత్రం దాకా మీరేందుకు డిక్లేర్ చేశారు? మీరందరూ పక్కనే ఉన్నారుగా, భయప్రాంతలు చేశారు, వీళ్ళు కొట్టబోయారు వాళ్ళు కొట్టబోయారు. అయితే సాయంత్రం 11:30 దాకా కౌగిలించుకుంటూనే ఉన్నాం కదా అందరం, 11:30 దాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా, ముద్దులు పెట్టుకుంటూనే ఉన్నాం కదా, ఆడమ్మగ తేడా లేకుండా. సో అప్పుడు దాకా రాని భయం 2 రోజుల తర్వాత ఎందుకు వచ్చిందో ఆ భయం తెలియదు. ఆ మరుసటి రోజు మీ మీడియా వాళ్ళ దగ్గర ఫుటేజ్ కూడా ఉంది, వా ప్యానల్ వాళ్ళు మేము కూర్చొని సెకండ్ టైం కౌంటింగ్కి ఉండేటప్పుడు కార్డియల్గానే ఉన్నాం. అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది, ఆ సిరీస్ అయిపోయింది. సీజన్ 2 కూడా వద్దు, ఈ లిమిటెడ్ సిరీస్ ఇది, ఇది ఇక్కడతో ఆపేద్దాం. 100% ఉంది. ఇండస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ దానికంటూ సపరేట్గా చేంబర్ వాళ్ళు సీఎం ముఖ్యమంత్రి జగన్ గారిని కలవడం జరిగింది. దాని తగ్గట్టు వాళ్ళకి మాటలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళతోనూ మీటింగ్లు ఉన్నాయి. నాకు ఈ వరుస అందరి ఫెడరేషన్ వాళ్ళని కూడా కలవాలి. అందరితో కలిసి సీఎం గారితో ఎంతవరకు ఉందో కనుక్కొని అది నా సహాయం కావాలి లేకపోతే నేను సహాయపడగలన దానికని కనుక్కుంటే అప్పుడు నేను పుష్ చేయగలను. ఎస్, మనం అది ఒరిజినల్గా అజెండాలో వేయాలనుకున్నాం. వీ విల్ బీ డూ థింకింగ్ ఆఫ్ దట్ షార్ట్లీ అండి. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని, టెక్నాలజీ గురించి వరకు ఒక్కటి మాట్లాడతాను. ఆన్లైన్ టికెటింగ్ ఎండ్ కస్టమర్కి ఒక నిర్మాతగా నాకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ టికెట్ 100 రూపాయలు అయితే ఆ ప్లాట్ఫామ్స్ ఫెసిలిటేట్ చేసిన దానికి 30 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు తీసుకుంటున్నారు. అటు గవర్నమెంట్కి వెళ్ళట్లా, ప్రొడ్యూసర్గా నాకు రావట్లా, నా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళట్లేదు, షో వేసిన ఎగ్జిబిటర్కి వెళ్ళట్లేదు. గవర్నమెంట్ కానీ అది తీసుకొచ్చింది అనుకోండి, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. వాళ్ళు అన్నారు కానీ ఇంకా గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ ఫిక్స్ చేయని, వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు దాని గురించి కామెంట్ చేయొచ్చు. కానీ బట్ ద ఐడియా ఇన్ జనరల్ ఈజ్ అ గుడ్ ఐడియా. జిఎస్టీ గవర్నమెంట్కి పెరుగుతుందిగా, డైరెక్ట్గా గవర్నమెంట్కి వస్తుందిగా. ఇప్పుడు మేము చెప్పే కలెక్షన్స్ అన్నీ నిజంగా చూసుకుంటే, మేము పేరుని నాన్నగారు చెప్పినట్టు కలెక్షన్స్కిను మేము ఇచ్చిన జిఎస్టీకి సింక్ లేకుండా ఉందంటున్నారు ఆయన. సో ఇది ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది కదా, గవర్నమెంట్కి రావాల్సింది గవర్నమెంట్కి వెళ్తుంది, మాకు రావాల్సింది మాకు వస్తుంది. ఐ సపోర్ట్ ఇట్. సో టెక్నాలజీ వైజ్ యాజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ సపోర్ట్. ఏ నిర్మాతకైనా అకౌంటింగ్ ట్రాన్స్పరెన్సీ ఈరోజు 99% లేదు. ఏదో 1-2 సంస్థలు తప్ప ఎవ్వరూ మాకు ట్రాన్స్పరెంట్గా అకౌంట్స్ మాకు క్లారిటీగా రావు, బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎ రోబస్ట్ సిస్టమ్. ఒక పకడ్బంది సిస్టమ్ అనేది లేదు, ఆ సిస్టమ్ రావాలి. దీని ద్వారా ఈ మూవీ ఆన్లైన్ మూవీ ప్లాట్ఫామ్ వల్ల వచ్చింది అనుకో, టికెటింగ్ ద్వారా, ఇట్స్ వెరీ గుడ్. ఏమండి, ఒకటే, వాళ్ళ రెసిగ్నేషన్ ఇంకా నాకు రాలే, ముందు కూడా చెప్పాను. నాకు వస్తే అప్పుడు మేము అందరం డిస్కస్ చేసి పెద్దలతో మాట్లాడి అప్పుడు డిసైడ్ చేస్తాం. ఆయన ప్రభాకర్ అని ఆయన టీవీ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆయనది ఆయన ఈమెయిల్ పెట్టారు, అది మాకు వచ్చింది. వి హావ్ అక్నాలెజ్ ద రిసీప్ట్ ఆఫ్ ద లెటర్. ఆయన తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెట్టలే, వాళ్ళు పెడతారో లేదో నాకు తెలియదు. దట్స్ అ డిఫరెంట్ టాపిక్, దాని గురించి ఒక డిబేట్ పెట్టుకోవాలి, నాట్ ఫర్ దిస్. ఎనీథింగ్ ఎల్స్? దట్స్ ఇట్. థ్యాంక్ యూ.